I'm Dr. Sushma, Consultant General, Laparoscopic and Colorectal Surgeon. ఈ రోజు నేను ఇన్సిషనల్ హెర్నియా అంటే ఏంటో చెప్తాను. ఇన్సిషనల్ హెర్నియా అంటే ఏంటంటే ప్రీవియస్ సర్జరీ సైట్లో హెర్నియా రావటం. ఏదైనా సర్జరీ అయిన తర్వాత 15-20% రిస్క్ ఆఫ్ డెవలపింగ్ హెర్నియా అనేది ఉంటుంది. జనరల్గా ఈ హెర్నియా ఎందుకు వస్తుందంటే మనకి అక్కడ సర్జరీ అయిన తర్వాత మన అబ్డామినల్ వాల్ సరిగ్గా హీల్ అవ్వక అక్కడ ఒక డిఫెక్ట్ అనేది ఫామ్ అయ్యి అందులోంచి మన పేగులు బయటికి రావటం వల్ల ఈ హెర్నియా అనేది వస్తుంది. ఇది ఎందుకు వస్తుంది, ఇది ఎందుకు వస్తుంది అనటానికి కూడా చాలా కారణాలు ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే పేషెంట్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ ఏంటో చెప్తాను. అంటే పేషెంట్లో ఏమేమి కండిషన్స్ ఉంటే హెర్నియా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అంటే, ఫస్ట్ డయాబెటీస్ అంటే షుగర్ ఉన్న వాళ్ళకి, లేదంటే బాగా లావుగా ఒబీస్ ఉన్న వాళ్ళకి. వాళ్ళకి ఏంటంటే ఒబెసిటీ ఉన్న వాళ్ళకి కడుపులో పేగులు చుట్టూ ఫ్యాట్ అది ఎక్కువ చేరి అబ్డామిన్లో ప్రెషర్ పెరిగి మనకి హెర్నియా అనేది వస్తుంటుంది. నెక్స్ట్ స్మోకింగ్, స్మోక్ చేసే వాళ్ళకి, స్మోక్ చేయడం వల్ల క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటాం వాళ్ళకి, ఆ రికరెంట్ కఫ్ వల్ల వస్తుంటుంది. నెక్స్ట్ కాన్స్టిపేషన్, మోషన్ హార్డ్గా అయ్యి ప్రెషర్ పెట్టి స్ట్రెయిన్ చేసి పాస్ చేసే వాళ్ళకి కూడా ఈ హెర్నియా వచ్చే రిస్క్ ఎక్కువే ఉంటుంది. నెక్స్ట్ కాజ్ ఏంటంటే పేషెంట్ మాల్ న్యూట్రిషన్తో సఫర్ అయ్యే పేషెంట్స్, అంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్న వాళ్ళకి, లేదంటే ప్రొలాంగ్డ్ మెడికేషన్స్ అంటే స్టీరాయిడ్స్ తీసుకుంటున్న వాళ్ళకి, లేదంటే ఇమ్యూనో సప్రెసెన్స్ తీసుకుంటున్న వాళ్ళకి కూడా ఈ హెర్నియా ఫార్మేషన్ రిస్క్ అనేది ఎక్కువే ఉంటుంది. నెక్స్ట్ డిసీజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్, అంటే మీరు సర్జరీ ఏ ఇండికేషన్తో చేయించుకున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. ఇన్ కేస్ ఎమర్జెన్సీ సర్జరీస్లో కూడా రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి మన పేగు పర్ఫరేట్ అయ్యి మన లోపల కడుపంతా కంటామినేట్ అయ్యి కూడా సర్జరీ చేస్తాం. అలాంటి వాటిలో ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా హెర్నియా వచ్చే ఛాన్స్ ఎక్కువే. ఒక్కొక్కసారి మన లివర్లో కానీ మన కడుపులో కానీ ఎక్కడైనా పస్ చేరి దాన్ని డ్రెయిన్ చేయించుకున్నా కూడా ఈ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎలెక్టివ్ కేసెస్లో కొంచెం రిస్క్ అనేది తక్కువ ఎమర్జెన్సీ కేసెస్తో కంపేర్ చేస్తే. నెక్స్ట్ కాజ్ ఏంటంటే సర్జికల్ టెక్నిక్ అండ్ టైప్ ఆఫ్ ఇన్సిషన్. వర్టికల్ మిడ్ లైన్ ఇన్సిషన్స్లో ఈ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే నాకు సిజేరియన్ సెక్షన్ అయ్యింది, నాకు హెర్నియా వచ్చే ఛాన్స్ ఉంటుందా అని అడుగుతుంటారు. ఇంతకుముందు చాలా ఇయర్స్ బ్యాక్ పొట్ట మీద నిలువుగా కోసి సిజేరియన్ సెక్షన్ చేసేవారు. అలాంటి వాళ్ళకి హెర్నియా రిస్క్ అనేది చాలా ఎక్కువ. సో ఆ రిస్క్ ఎక్కువ అవుతుందని ఈ కాలంలో మనం మొత్తం అడ్డంగా కోసే సిజేరియన్ సెక్షన్ అనేది చేస్తున్నాం. సో ఆ సర్జరీకి మనకు వర్టికల్ ఇన్సిషన్ కన్నా ఈ అడ్డకోతకి రిస్క్ అనేది తక్కువే ఉంటుంది. సో నెక్స్ట్ సింప్టమ్స్ ఏంటి ఈ ఇన్సిషనల్ హెర్నియావి? మన ప్రీవియస్ సర్జరీ స్కార్ దగ్గర ఒక బల్జ్లా వచ్చి మనం ఏమన్నా యాక్టివిటీస్ అంటే దగ్గుతున్నప్పుడు లేదంటే బరువులు ఎత్తుతున్నప్పుడు అక్కడ స్వెల్లింగ్ ఇంక్రీజ్ అవ్వటము, పడుకున్నప్పుడు అది స్పాంటేనియస్గా లోపలికి వెళ్ళిపోవడము, లేదంటే అక్కడ అప్పుడప్పుడు పెయిన్ అనేది రావటము, ఒక్కొక్కసారి అందులో కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు బయటకు వచ్చిన పేగు లోపలికి వెళ్ళక అక్కడ అడ్డుపడిపోయి కాన్స్టిపేషన్ రావటము, పైనుంచి వాంతులు అవ్వటము, జ్వరం రావటము, అక్కడ వాపు రావటం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. నెక్స్ట్ దీని డయాగ్నోసిస్. డయాగ్నోసిస్ ఏంటంటే ఫస్ట్ ఒక సర్జన్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే క్లినికల్ ఎగ్జామినేషన్ అనేది చేస్తాం మేము. క్లినికల్ ఎగ్జామినేషన్లోనే మాకు అది ఖచ్చితంగా ఇన్సిషనల్ హెర్నియా అనేది అర్థమైపోతుంది. ఎలా అర్థమవుతుంది అంటే అక్కడ మనకి డిఫెక్ట్ అనేది తెలుస్తుంది కడుపుని ఎగ్జామిన్ చేసినప్పుడు. ఆ డిఫెక్ట్లోంచి వచ్చిన కంటెంట్స్ని లోపలికి పంపించగలుగుతున్నామా అంటే రెడ్యూజబులా నాట్ రెడ్యూజబులా ఇవన్నీ అసెస్ చేసుకుంటాం. నెక్స్ట్ దీనికి ఏమన్నా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్స్ కావాలా అంటే సమ్ టైమ్స్ మనకి డిఫెక్ట్ సైజ్ తెలియటానికి, నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ సర్జరీకి అసలు ఎంతవరకు డిఫెక్ట్ ఉంది, మనం ఎలాంటి సర్జరీ చేయాలి, ఇవన్నీ తెలుసుకోవడానికి ఒక్కొక్కసారి రేర్గా సిటీ స్కాన్ అనేది అవసరం అవ్వచ్చు. నెక్స్ట్ ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ ఏంటంటే ఫస్ట్ చాలా మంది దీనికి ఏమన్నా నాకు మెడిసిన్స్తో తగ్గిపోతుందా అని అడుగుతూ ఉంటారు. దీనికి మెడికల్ మేనేజ్మెంట్ అనేది లేదు. కాకపోతే కొంతమందికి చాలా చిన్న డిఫెక్ట్ ఉంది, ఏసిమ్టమాటిక్గా ఉన్నారు అంటే కన్జర్వేటివ్గా మనం వెయిట్ అండ్ వాచ్ చేస్తూ ఉండొచ్చు. ఈవెన్ ఫర్దర్గా ఇంకా డిఫెక్ట్ పెద్దది అవుతుందా, ఇంకా కంటెంట్స్ ఎక్కువ అవుతున్నా, ఇంకేమైనా కాంప్లికేట్ అవుతుందా అనేది చిన్న డిఫెక్ట్ ఉన్న వాళ్ళకి, నెగ్లిజిబుల్ అనుకున్న వాళ్ళకి చూడొచ్చు. అంతేకాని మెడిసిన్స్తో తగ్గిపోయే ఛాన్స్ అయితే దీనికి ఉండదు, ఖచ్చితంగా సర్జరీని అవసరం. నెక్స్ట్ కమింగ్ టు ద సర్జరీ. సర్జరీలో రెండు రకాలు ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఓపెన్ సర్జరీ, నెక్స్ట్ లాప్రోస్కోపిక్ సర్జరీ. ఓపెన్ సర్జరీలో ఏం చేస్తామంటే అక్కడ కడుపు ఎక్కడైతే హెర్నియా ఉందో అక్కడ కోసి ఆ కంటెంట్స్ అన్నీ లోపలికి రెడ్యూస్ చేసి డిఫెక్ట్ అనేది క్లోజ్ చేసి మెష్ వేసి స్టిచ్ చేసేస్తాం. సో లాప్రోస్కోపిక్ సర్జరీలో ఏం చేస్తామంటే కెమెరా పెట్టి హోల్స్ ద్వారా అక్కడ కంటెంట్స్ అంటే ఆ పేగులు అవన్నీ మళ్ళీ కడుపులోకి తీసుకొచ్చి అక్కడ డిఫెక్ట్ని క్లోజ్ చేసి హోల్స్ ద్వారానే మెష్ లోపలికి పంపించి మన అబ్డామినల్ వాల్కి మెష్ అనేది ఫిక్స్ చేస్తాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అందరూ అడిగేది ఏంటంటే ఓపెన్ సర్జరీ బెటరా లాప్రోస్కోపిక్ సర్జరీ బెటరా?
ఓపెన్ సర్జరీలో ఏంటంటే మనం కోత కోసి చేస్తాము, నెక్స్ట్ హాస్పిటల్ స్టే అనేది చాలా ఎక్కువ ఉంటుంది. లాప్రోస్కోపిక్ సర్జరీలో ఏంటంటే చిన్న చిన్న హోల్స్ ద్వారా చేస్తాం కాబట్టి వితిన్ వన్ డే మనం డిశ్చార్జ్ అయిపోయి నార్మల్ యాక్టివిటీస్ అనేవి చేసుకోవచ్చు. బట్ ఇంకొక విషయం ఏంటంటే ఓపెన్ సర్జరీ అనేది మనం కొంచెం తక్కువ కాస్ట్లో అయిపోతుంది. లాప్రోస్కోపీలో ఏంటంటే మనం హోల్స్ ద్వారా మనం అబ్డోమిన్ లోపల నుంచి మెష్ వేస్తాం కాబట్టి అది కాంప్లెక్స్ డ్యూయల్ మెష్ అనేది అవసరం. సో ఆ మెష్ అనేది మనకు చాలా కాస్ట్ ఉంటుంది. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి లాప్రోస్కోపీ చేయలేని పరిస్థితి ఉంటుంది. ఎలా అంటే ప్రీవియస్ సర్జరీ వల్ల లోపల చాలా అతుకులు ఉండటము, లేదంటే అక్కడ బాగా కాంప్లికేషన్ అయ్యి పేగులు అడ్డుకొని పోయి అబ్స్ట్రక్షన్ స్ట్రాంగ్యులేషన్లోకి వెళ్ళిపోవటము, అప్పుడు మనం ఓపెన్ సర్జరీ మాత్రమే చేయగలుగుతాం. ఈ హెర్నియా అనేది రాకుండా మనం ఎలా ప్రివెంట్ చేసుకోవాలి మళ్ళీ అంటే, ఆపరేషన్ అయిన తర్వాత అధిక బరువులు ఎత్తకుండా ఉండటము, హెవీ ఎక్సర్సైజ్, మంచి ఎగ్జర్షన్ ఉన్న పనులు అవి చేయకుండా ఉండటము, తర్వాత దగ్గు అలాంటివి రాకుండా చూసుకోవడము, కాన్స్టిపేట్ అవ్వకుండా చూసుకోవడం, అండ్ వెయిట్ లాస్, ఒబెసిటీ ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ అయ్యేటట్టు చూసుకోవడం, ఇవన్నిటి వల్ల కూడా మనం ఈ హెర్నియా వచ్చే ఛాన్స్ అనేది కొంతవరకు ప్రివెంట్ చేయగలుగుతాం. సో నెక్స్ట్ అందరు చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, నాకు ఈ ఇన్సిషనల్ హెర్నియా ఉంది కానీ దానివల్ల ఏ రకమైన ప్రాబ్లం లేదు, సింప్టమ్స్ లేవు, మరి దీనికి సర్జరీ అవసరమా అని అడుగుతూ ఉంటారు. సో దీనికి సర్జరీ అనేది ఎందుకు అవసరం అంటే, అక్కడ ఉన్న కంటెంట్స్ ఇన్ కేస్ ఫర్దర్గా కాంప్లికేట్ అయ్యాయి అనుకోండి, ఎమర్జెన్సీలో మనం సర్జరీ చేయించుకోవడం అనేది చాలా రిస్కీ ప్రొసీజర్. ఎందుకంటే ఒక్కొక్కసారి అక్కడ పేగులు బయటకు వచ్చి అక్కడ డిఫెక్ట్ దాన్ని నొక్కేసి అబ్స్ట్రక్షన్ అయిపోయి ఆ పేగులకి రక్త సరఫరా తగ్గిపోయి అవి కుళ్ళిపోయి, ఇవన్నీ చాలా పెద్ద కాంప్లికేటెడ్ థింగ్. అండ్ నెక్స్ట్ వాటి వల్ల ఆ టైంలో సర్జరీ చేయించుకుంటే రిస్క్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఒకసారి మీకు ఇన్సిషనల్ హెర్నియా అని డయాగ్నోస్ చేశారు అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సర్జరీ చేయించుకోవడమే చాలా బెస్ట్. ఇది ఇన్ బ్రీఫ్ అబౌట్ ఇన్సిషనల్ హెర్నియా.